హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకో మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. సో అదేంటి అంటే, వైకుంఠ ఏకాదశి రోజు మహావిష్ణువు కానీ లేదా మహావిష్ణువు అవతారంలో ఉన్న ఏ ఒక్క రూపానికైనా పూజ చేసుకుంటే కలిగే ప్రయోజనాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఈరోజు మహావిష్ణువుకైనా ఆయన రూపాల్లో ఏ రూపానికైనా తులసి దళాలతో పూజ చేస్తే మన కోరుకున్న కోరికలన్నీ సిద్ధిస్తాయి. అండ్ అలాగే ఆయు ఆరోగ్యాలతో ఉంటారు. అండ్ అలాగే అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళందరూ ఈరోజు కనుక పూజ చేసుకుంటే, తులసి దళాలతో పూజ చేస్తే వాళ్ళకి అనారోగ్యం పోయి ఆరోగ్యంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. సో ఖచ్చితంగా అనారోగ్యం అనేది పోతుంది. అండ్ అలాగే ఈరోజు దీపారాధన కానీ ఉపవాస దీక్ష కానీ చేపడితే వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది. సో తప్పకుండా వీలైనంత వరకు ఉపవాసం ఉండి జాగరణ చేయండి, ఖచ్చితంగా శుభ ఫలితాలు ఉంటాయి, మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయన్నమాట. సో ఇప్పుడు మీ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. సో ఈరోజు మనం వైకుంఠ ఏకాదశి గురించి తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి రోజు మనం పాటించే నియమనిష్టలు అటు ఆధ్యాత్మిక చింతనను పెంపొందించడమే కాకుండా ఇటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వైకుంఠ ఏకాదశి రోజున చిత్తశుద్ధితో ఉపవాసం కానీ జాగరణ కానీ చేస్తే ఈ సంవత్సరం అంతా మనశ్శాంతిగా సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు అని పెద్దలు అలాగే పురాణాలు తర్వాత పూజార్లు అందరూ చెప్తున్నారన్నమాట. సో మహావిష్ణువుకు నివాసమైన వైకుంఠమే సాక్షాత్తు స్వర్గమే అని, అయితే ఆ స్వర్గం మరణించిన తర్వాత కాకుండా బ్రతికుండగానే అనుభవించే స్వర్గం అని పురాణాలు మనకు ఇంతకు ముందే చెప్పాయి. అంటే 356 వైష్ణవ దేవాలయాల్లో దాదాపు ఒకే సమయంలో ఒకే విధంగా ఈరోజు అన్ని వైష్ణవాలయాల్లో విష్ణుమూర్తికి పూజ చేస్తారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. ఈరోజు వైకుంఠ ద్వారం తెరుచుకొని ఉంటాయని భక్తులు భావిస్తారు. అంటే ఈ రోజున అందరూ తెల్లవారుజాము నుంచి వేచి ఉంటారు. ఎందుకు అంటే ఆ ద్వారం గుండా చూస్తే సాక్షాత్తు మహావిష్ణువును దర్శనం జరుగుతుందని, మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం. ముక్కోట ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశిని ముక్కోట ఏకాదశి అని కూడా అంటారు. అంటే ముక్కోట ఏకాదశి అంటే మహావిష్ణువు గరుడ వాహనంలో విహరిస్తూ 3 కోట్ల మంది దేవతలు భూలోకానికి దిగి వచ్చి భక్తులను దర్శనమిస్తాడని, అందుకే ఈ రోజున ముక్కోట ఏకాదశి అని అంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులకు సమానం. అయితే ఈరోజే ఆలాహలం అమృతం 2 పుట్టాయి. పరమశివుడు ఆలాహలాన్ని మింగాడని మనందరికీ తెలిసిందే. అండ్ అలాగే విష్ణు పురాణం ప్రకారం అయితే ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారం తెరచాడని, తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు రూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కలిగించాలని వారు ఇద్దరు రాక్షసులు విష్ణుమూర్తిని కోరారు. సో అందువల్లనే వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా విష్ణువాలయాల్లో, వైష్ణవాలయాల్లో, వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. తిరుపతిలో కూడా ఈరోజు వైకుంఠ ద్వారం పేరున ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. అంటే పద్మపురాణం ప్రకారం అయితే విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుడిని సంహరించిన రోజున వైకుంఠ ఏకాదశి. అంటే ముర అనే రాక్షసుడు చేసే దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువును శరణు వేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికా ఆశ్రమంలోని హైమావతి గుహలకి ప్రవేశిస్తాడు. అక్కడ విశ్రాంతి తీసుకున్న విష్ణువును ముర అనే రాక్షసుడు
సంహరించేందుకు ప్రయత్నిస్తుండగా అప్పుడు ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో కాల్చివేసింది. అప్పుడు విష్ణువు సంతోషించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి ఏదైనా ఒక వరం కోరుకోమన్నాడు. ఆ రోజు ఉపవాసం ఉన్న వారి పాపాలను హరించేయాలని ఆ ఏకాదశి కోరింది. అంటే ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని వరమిస్తాడు విష్ణుమూర్తి. అండ్ అలాగే మురా అనే రాక్షసుడు విష్ణుమూర్తి సంహరించక ముందు బియ్యంలో దాక్కుని ఉంటాడు. సో అందువలన ఈరోజు బియ్యంతో చేసిన ఏ పదార్థాలను కూడా తినకుండా ఉపవాస దీక్ష చేస్తే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అండ్ అలాగే ఆయన కటాక్షం లభించి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని ప్రతీతి అలాగే ఆ పురాణాలు చెబుతున్నాయి. సో ఇదన్నమాట వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టత. సో ఈరోజు నేనైతే పూజ ఇలా చేసుకున్నాను. సో ఇలా తులసీ దళాలతో పూజ చేయటం వల్ల స్వామివారికి అష్ట ఐశ్వర్యాలతోనూ ఆరు ఆరోగ్యాలతోనూ సుఖశాంతులతోనూ ప్రశాంతంగా సంవత్సరం అంతా ఉండాలి అని కోరుకుంటూ పూజ చేస్తే తప్పకుండా జరుగుతుంది. అలాగే ఏ పూజ చేయడానికైనా ముందు వినాయకుడు పూజ చేసుకోవాలి. సో వినాయకుడు ఎప్పుడు లక్ష్మీదేవికి ఎడమ వైపునే ఉండాలి. సో నేను ఎడమ కొద్దిగా ఎడమ వైపుకే పెట్టాను. సో ఇదన్నమాట ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఇది మీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.